నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్లలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం వల్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద కొండ చెల్లెలు విరిగిపడ్డాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్ చెప్పండి, ప్రస్తుతం శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ ప్రయాణికులకు అటు అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారని అనుకోవచ్చు అంటారు? మాధురి, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ రోజు కొండ చెల్లెలు విరిగిపడడంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో అంటే శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి, హైదరాబాద్ శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై కూడా కొండ చీరలు విరుగుపడ్డటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈగలపెంట, ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో ఉన్నటువంటి శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద డ్యామ్ ఉంది. డ్యామ్ వద్ద ఉన్నటువంటి కొండ చీరలు ఒక్కసారిగా విరిగిపడుతుంటే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. అయితే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ తో దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఈ పరిస్థితి ఇప్పుడు అధికారులు జారీ చేసిన నేపథ్యంలోనే అచ్చుబేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బుండనూరు చెక్ పోస్ట్ వద్ద కూడా శ్రీశైలం వెళ్లే వాహనాల నుంచి కూడా నిలిపివేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం మరొకసారి పునరావృతమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రయాణికులు దాదాపు 2-3 రోజుల వరకు ఈ యొక్క ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్. మరోవైపు ఏదైతే ఉమామహేశ్వరం దేవస్థానంలో ఉన్నటువంటి కొండ చీర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వాటర్ వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఉమామహేశ్వర దేవస్థానానికి కూడా ఎవరు రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటన జారీ చేసిన నేపథ్యంలోనే కింది నుంచి కూడా పై వరకు వెళ్ళాలంటే దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు మలుపులు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొండ చీరలు విరుగుపడతాయని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు చేసిన నేపథ్యంలోనే ఎవరు కూడా అక్కడికి అనుమతించిన పరిస్థితి. మొత్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం వెళ్ళినటువంటి భక్తులు కావచ్చు, శ్రీశైలం వెళ్ళినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఏదైతే మన్నూరు వద్ద అయితే ఇప్పటికైతే నిధులు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి కొండచీరలు క్లీన్ చేసిన తర్వాతనే ప్రయాణాలు పునరుద్ధరణ చేస్తానని చెప్పి అధికారులు జారీ చేశారు. థ్యాంక్ యూ హరిశంకర్.